ప్రకాశం బారేజ్ గేట్ల దగ్గర ఇరుక్కుపోయిన బోట్లని పైకి తీయటం ఎలా? 50 టన్నుల బరువునైనా పైకెత్తగలిగే క్రేన్లు చేయలేకపోయిన పని ఎయిర్ బెలూన్లు ఎలా చేస్తాయి? దీనికోసం ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఏంటి? దీనికి సంబంధించి మనం బ్రేకింగ్ చూడబోతున్నాం. ఈ ఆపరేషన్ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. డైవింగ్ టీంలు, అండర్ వాటర్ లో కటింగ్ ఎక్విప్మెంట్లు, అలానే స్పెషలిస్ట్లు అంతా పదుల సంఖ్యలో సిద్ధమై యాక్షన్ లోకి దిగారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆపరేషన్ ఎయిర్ బెలూన్ మొదలైంది. ప్రత్యేక ఎయిర్ బెలూన్లతో బోట్లని లిఫ్ట్ చేస్తామంటున్నారు నిమ్మల. ఒక్కో ఎయిర్ బెలూన్ బరువు 10 టన్నులు ఉంటుంది. 10 ఎయిర్ బెలూన్లతో ఈ లిఫ్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. బోట్లను లిఫ్ట్ చేసి రెండుగా కట్ చేస్తామని తెలుపుతున్నారు మంత్రి నిమ్మల. భారీ క్రేన్లతో లాగడానికి ప్రయత్నాలు చేశాం, అయితే అది సాధ్యం కాలేదు. కాబట్టి ఇప్పుడు ఎయిర్ బెలూన్ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లుగా చెప్తున్నారు. 3 బోట్లు ఒకదానికొకటి చిక్కుకున్నాయి. దీని వెనక ఎలాంటి కుట్ర ఉన్నా కూడా బయటకు తీస్తామంటున్నారు. అయితే ముందుగా ఈ బోట్లని తొలగించడం అనేదే ప్రధానమైన ఇంపార్టెంట్ విషయం. సో ఎయిర్ బెలూన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఆ బెలూన్స్తో వాటిని లిఫ్ట్ చేసి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే టీమ్స్ అక్కడికి వెళ్ళిపోయాయి. యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయింది. దానికి మించినటువంటి క్రేన్స్ భారీ వాహనాలు పట్టుకొచ్చి నిన్న పడవల్ని లాగడానికి ప్రయత్నం చేస్తే సాధ్యం కాల ఏంటనేది చూస్తే ఏదైతే 3 బోట్స్ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయని, అంటే మనం ఒక బోట్ని లాగడానికి ప్రయత్నం చేస్తే దానికి మళ్ళీ వెనకాల ఒక 2 బోట్స్ని దాని క్రిందకు లాగుతున్నాయి. అంటే 3 బోట్లు అంటే దగ్గర 340 120 అంటే 100 నుంచి 120 టన్నులు కెపాసిటీకి అది 3 లింక్ అయి ఉండడం వల్ల మరి బయటికి రానిటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఎంత దుర్మార్గం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక బోటు వచ్చిందంటే ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది అని అనుకోవచ్చు, లేదా బోటు వెనకాల బోటు ఒక 10 నిమిషాలు అరగంట గంట ఒక పూట తేడాగా వచ్చిందన్న యాదృచ్ఛికంగా వచ్చింది అనుకోవచ్చు. కానీ 3 పడవలు ఒకే లంకె కింద కట్టి రావడం, ఆ 3 పడవలు అంటే 40 టన్నుల సామర్థ్యాన్ని 120 టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి రావడం నిజంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఏదైతే కౌంటర్ వెయిట్ని తాకితేనే కౌంటర్ వెయిట్ 2 ముక్కలైంది. ఈ 120 టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి 3 బోట్లు కూడా ఒక్కసారిగా సెంటర్ ఫిల్లర్ని కనుక తగిలింటే ఇవాళ ఈ బ్యారేజీ మీద మీరు నేను నిల్చుని మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఈవేళ క్రిందంతా కూడా బంగాళాఖాతం వరకు కూడా కలిసిపోయేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. సరే, అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నారు, ఏదైతే ఆ పడవల్లో శాండ్ కూడా నింపి ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. గట్టిగా ముమ్మరంగానే దర్యాప్తు జరుపుతాం. ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించేటువంటి వరకు కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఆ బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలి. అందుకే ఈవేళ విశాఖపట్నం నుంచి, కాకినాడ నుంచి కూడా డ్రైవర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్సు, వాళ్ళు కిందకి లోతులో కూడా దిగి ఆక్సిజన్ సిలిండర్స్ తోటి వర్క్ చేసుకుంటారు. అదేవిధంగా వాళ్ళు కూడా కిందకి దిగినప్పుడు ఆ బోట్ ఏదైతే ఉందో ఇప్పుడు తీయడం సాధ్యం అవ్వట్లేదు కాబట్టి దాన్ని 2 హాఫ్లుగా కట్ చేసేసి, అంటే ఒక బోట్ని 2 కింద కట్ చేసేసేట విధంగా ఆ కట్టర్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా ఇప్పుడే తీసుకుని దింపుతూ ఉన్నాం. ఆ మెటీరియల్ అంతా కూడా కింద ఉపయోగించుకుని ఆ బోట్ని 2 పార్ట్స్గా కట్ చేసేసి ఆ కట్ చేసినటువంటి బిట్ని కూడా మనం పైకి తీసుకురావడానికి ఎయిర్ బెలూన్స్ ఆ టెక్నాలజీని కూడా ఇప్పుడు ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా ఒక 10 టన్నుల వరకు కూడా పైకి, అంటే కింద ఉన్నటువంటి దాన్ని కొంచెం వాటర్ లెవెల్కి కొద్దిగా పైకి లిఫ్ట్ చేయగలిగితే మనం సైడ్ నుంచి ఏదైతే క్రేన్స్ మనం పెట్టుకుని దాన్ని లాక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా 12 ఎయిర్ బెలూన్స్ అంటే దగ్గర 100 120 టన్నుల వరకు కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఇట్లా మల్టిపుల్గా మాట్లాడడం మనం చూసాము. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎయిర్ బెలూన్స్తో ఆ బోట్స్ని అక్కడి నుంచి తొలగించే ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. స్పెషలిస్టులంతా అక్కడికి చేరుకున్నారు. డైవింగ్ టీమ్ అక్కడికి చేరుకుంది. ఎయిర్ బెలూన్స్ని ఉపయోగించబోతున్నారు. ఈ టెక్నాలజీ అసలు ఎలా జరుగుతుంది ఒకసారి పరిశీలిద్దాం. ఈ ఆపరేషన్ని స్పీడప్ చేశారు అధికారులు. ఎయిర్ బెలూన్స్తో బోట్లని ముందుగా లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసిన తర్వాత కట్టింగ్ ప్రొసీజర్ ఉంటుంది, కట్ చేస్తారు. ఆ బోట్ని 2గా కట్ చేసిన తర్వాత కింద డైవింగ్ టీమ్ ఉంటుంది. ఆ కట్ చేసిన ఆ బోట్ని పైకి తీసుకొస్తారు. తర్వాత దాన్ని అక్కడి నుంచి తొలగించే ప్రక్రియ ఉంటుంది. అండర్ వాటర్ ఎక్విప్మెంట్ కూడా రెడీ చేశారు ఈ డైవింగ్ టీమ్.
కట్ చేసిన బోట్లని ఒడ్డుకు చేరుస్తారు. కానీ ఈ ప్రొసీజర్ అంతా వినడానికి సింపుల్ గా ఉన్నా 3-4 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ యుద్ధ ప్రాతిపదికన ఆ బోట్లను అక్కడి నుంచి తొలగించేందుకు మాత్రం చర్యలు కొనసాగుతున్నాయి. డైవింగ్ టీమ్ లోపలికి వెళ్ళడం మనం చూస్తున్నాము. ముందుగా ఎయిర్ బెలూన్స్ ని తో ఆ బోట్స్ ని లిఫ్ట్ చేస్తారు. పైకి లిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని కట్ చేసిన తర్వాత కింద ఉన్న డైవింగ్ టీమ్ ఆ బోట్ ని కట్ చేసిన వాటిని ఒడ్డుకు తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. భారీ క్రేన్లతో మొదటగా దాన్ని తీయాలి, ఆ ఇరుక్కున్న బోట్లన్నింటినీ తీయాలని ప్రయత్నించారు. కానీ అది సక్సెస్ కాలేదు. సో ప్లాన్ బి అన్నమాట ఇది, బెలూన్స్ ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. ఒక్కో ఎయిర్ బెలూన్ బరువు 10 టన్నులు ఉంటుంది. సో ఇలా ఈ ఎయిర్ బెలూన్స్ని ఉపయోగించి, ఈ టెక్నాలజీ ఉపయోగించి బోట్లని బయటకు తీయాలి, అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి తొలగించాలి అని భావిస్తున్నారు. సో చూడాలి ఏం జరుగుతుందని. కానీ ఒక 3-4 రోజులైతే పట్టే సమయం అయితే పట్టే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. బ్యారేజ్కి ఢీకొట్టిన బోట్లను తొలగించే ప్రక్రియ అనేది ప్రారంభమైంది. నిన్నటి నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. పైన పెద్ద పెద్ద భారీ క్రేన్ల సహాయంతో ఈ బోట్లను పైకి లాగాలని ట్రై చేశారు. అయితే ఇవి చాలా వెయిట్ ఉండడం వల్ల ఇవి పైకి లాగలేకపోయాయి. సో ఇప్పుడు వైజాగ్ నుంచి డైవింగ్ టీమ్ అనేది ఒకటి తెప్పించారు. ఇది 10 మంది టీము. వీళ్ళంతా కూడా లోపల అండర్ వాటర్కి వెళ్ళి బోట్ని కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత 3 పార్ట్స్గా బోట్ని కట్ చేసిన తర్వాత ఒక రోప్ టీమ్ వచ్చి ఆ బోట్ని ఒడ్డుకు తీసుకెళ్తారు. వాళ్ళు తెచ్చుకున్న సామాగ్రి మొత్తం మనం చూస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. డైవింగ్ టీమ్ అంతా కూడా వచ్చారు. మొత్తం అంతా కూడా ఇక్కడ ఈరోజు సాయంత్రం వరకు ఆ బోట్లు కట్ చేసే ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఆ తర్వాత ఆ బోట్స్ కట్ చేసిన బోట్స్ని అండర్ వాటర్లో నుంచే ఈ డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోప్ వేసి దాన్ని లాగి అటువైపు ఒడ్డుకు తీసుకొని వెళ్తారు. అయితే ఇదంతా కూడా 4 రోజులు ప్రాసెస్ కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే అయితే తొందరగా అయితే అంత తొందరగా దీన్ని క్లియర్ చేస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ ఈ బోట్లు ఢీకొట్టడం వల్ల ఏవైతే ఈ వెయిట్స్ అనేవి దెబ్బతిన్నాయో ఆ వెయిట్స్ అన్నింటినీ కూడా 67 పిల్లర్ నంబర్ నుంచి 70 పిల్లర్ వరకు ఈ వెయిట్స్ అన్నీ కూడా మార్చారు. కాంక్రీట్తో ఉన్న వెయిట్స్ని ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ఐరన్తో ఏర్పాటు చేసిన వెయిట్స్ మనకు కనిపిస్తున్నాయి. దానికి కూడా మొత్తం అంతా వర్క్ ఇంకా కొనసాగుతుంది. సో ఇది పూర్తిగా వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్లో జస్ట్ 2-వీలర్ వాహనాల వరకు మాత్రమే అలో చేస్తున్నారు. 4-వీలర్కి అలో చేయట్లేదు. పూర్తి స్థాయిలో ఇది అంతా అయిన తర్వాత మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ అంతా కూడా ట్రాఫిక్ని యథాతథిగా సాగిస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో హసీనా, TV9 ప్రకాశం బ్యారేజ్ నుంచి. సో ఆ బోట్లని అక్కడి నుంచి తొలగించేందుకు ఆపరేషన్ స్టార్ట్ అయింది. టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, నిన్న భారీ క్రేన్లతో ట్రై చేసినప్పుడే కొంచెం కూడా కదలలేదు. మరి ఈ ఎయిర్ బెలూన్స్ సత్ఫలితాన్ని ఇస్తాయా, సక్సెస్ అవుతుందని భావిస్తున్నారా? అండ్ ఎన్ని రోజులు పడుతుంది? 4 డేస్ అంటున్నారు. ఇప్పుడు ఎయిర్ లిఫ్ట్ చేయడానికి, ఎయిర్ బెలూన్తో దాన్ని లిఫ్ట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? సో టీమ్స్ అన్ని ఏమంటున్నారు? ప్రజెంట్ మనం చూసుకుంటే చాలా ఇప్పుడు క్రేన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వచ్చి నిన్న దాన్ని లోపల నుంచి బయటికి ఇట్లా లాగే ప్రయత్నం అయితే చేశారు. కానీ ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది, ఎందుకంటే ఆ బోట్స్ చాలా హెవీగా ఉన్నాయి. దాంతోపాటు బోట్స్ కొట్టుకుని వచ్చిన తర్వాత వాటర్ ఫ్లో కూడా ఉండడంతో ఇసుక అంతా వచ్చి కూడా బోట్ లోపలికంతా చేరడం వల్ల పూర్తి స్థాయిలో బోట్ ఇంకా చాలా ఎక్కువగా హెవీ అయిపోయింది. అయితే ప్రజెంట్ డైవింగ్ టీమ్ అయితే వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం. వీళ్ళంతా ఏంటంటే ఫస్ట్ ఈ బోట్ని 2 భాగాలుగా, ఒక పెద్ద బోట్ని అయితే 3 భాగాలుగా కట్ చేస్తామంటున్నారు. వాటికి సంబంధించిన మెషినరీ అంతా తెచ్చేసుకున్నారు. అంతా లోపలి కూడా దిగారు అందరూ కూడా. అండర్ వాటర్కి వెళ్ళి దీనంతా కట్ చేసే ప్రాసెస్ అని కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు ఒక బోటుని కట్ చేసిన తర్వాత దాని వెయిట్ని తగ్గించి దాని తర్వాత దాన్ని లోపల నుంచే అండర్ వాటర్ నుంచే టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఒడ్డుకి, అటు సైడ్ కనబడే ఒడ్డుకి తీసుకొని వెళ్తారు. సో ఓవరాల్గా ఈ ప్రాసెస్ అంతా ఒక 4 డేస్ వరకు కొనసాగుతుంది అంటున్నారు. ఏంటండి ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది? అదే మేడం, చెక్ చేస్తున్నాం. మొత్తం డైవింగ్ టీమ్ వాళ్ళు వచ్చి చెక్ చేసి అది ఓకే చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం. చూడాలి మేడం ఫస్ట్ ఏమేమి ఉందో దాంట్లో, శాండ్ నిండిందో లేక ఇంకేమన్నా చెక్ చేసుకొని అప్పుడు చేస్తాం. ఇప్పుడు ఎయిర్ బెలూన్స్ వాడదాం అంటున్నారు కదా, ఎయిర్ బెలూన్స్ ఎంత వరకు వెయిట్ లేపగలుగుతాయి? 12 టన్నులు ఉన్నాయి, 5 టన్నులు ఉన్నాయి,
ఏది బట్టి దాన్ని వాటర్ పైకి లేపుకొని దాని పక్కన తీసుకుని వెళ్తాం. ఎయిర్ బెలూన్స్ వాటర్ నుంచి కొంచెం పైకి లేపుతాయి, లేపిన తర్వాత దానికి తాడ్లు కట్టి అటు సైడ్ ఏదైతే ఒడ్డు నుంచి ఒక టీమ్ దీన్ని లాగే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ డైవింగ్ టీమ్ దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చూస్తున్నారు. సో ఇదంతా కూడా ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడే లోపలికి దిగారు కాబట్టి ఏం చేయాలి ఏంటనేది ఇప్పుడే చూస్తున్నారు. దానికి కావాల్సిన మెషిన్ అంటే బోట్ని కట్ చేయాలి, దానికి కావాల్సిన మెషిన్ అంతా తెచ్చుకున్నారు. దానికి జనరేటర్ కానివ్వండి, పూర్తి స్థాయిలు అన్నీ కూడా తీసుకుని రావడం జరిగింది. వర్కర్స్ ఇక్కడ దాదాపు ఒక 10 మెంబర్స్ టీమ్ అయితే వైజాగ్ నుంచి వచ్చింది, సాయంత్రం కూడా మరొక 10 మెంబర్స్ టీమ్ రాబోతుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈరోజు సాయంత్రం కల్లా ఒక బోట్ అయితే కట్ చేసి దాన్ని అక్కడ నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ హసీన, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం ఎయిర్ బెలూన్స్ తో అక్కడ ఇరుక్కున్న బోట్లని పైకి లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం 10 ఎయిర్ బెలూన్స్ ని రంగంలోకి దించుతున్నారు. ఈ 10 ఎయిర్ బెలూన్స్ కూడా ఒక్కొక్క ఎయిర్ బెలూన్ 10 టన్నుల బరువుని పైకి లిఫ్ట్ చేయగలుగుతాయి. మనం చూస్తున్నాం దానికి సంబంధించిన డైవింగ్ టీమ్ అంతా కూడా ఆల్రెడీ వాటర్లోకి దిగారు. వాళ్ళు కిందకి ఆ బోటు అడుక్కి వెళ్ళి కొంత దాన్ని పైన కదిలించినట్లయితే ఆ ఎయిర్ బెలూన్స్ ఆ బోట్ని పైకి లిఫ్ట్ చేస్తాయి. సో దట్ ఆ తరువాత కింద నుంచి కట్టింగ్ చేయడానికి వీలుంటుంది. ఒక్కొక్క బోట్ని 2 ముక్కలుగా కట్ చేస్తే దాని బరువుని తగ్గించవచ్చు. ఆ తరువాత మళ్ళీ అక్కడికి ఒడ్డుకు తీసుకురావడానికి భారీ క్రేన్స్ మళ్ళీ రంగంలోకి దిగుతాయి. వాటి ద్వారా ఒడ్డుకు లాక్కొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతోంది. సో ఈ ప్లాన్ బి అనేది ఏ విధంగా వర్కౌట్ అవ్వబోతుంది అనేది మనకి మరి కాసేపట్లోనే తెలిసిపోతుంది. ఇప్పుడు బోట్ పొజిషన్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేస్తారండి డ్రైవర్స్. వెళ్ళిన తర్వాత దీన్ని 2 పీసులుగా కట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ రోజు ఈవినింగ్ లోపు బోట్ 2 ముక్కలు అవుతుంది. ఒక బోట్ 2 ముక్కలు చేయొచ్చు. 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. దీనికి రోప్ పార్టీ ఒకటి ఉంటుంది అండి, అది ఒడ్డు నుంచి యాంకర్ వేసి దీన్ని ఒడ్డుకి లాగుతారు. ఆ ప్రాసెస్ నీళ్ళలోంచి మేము రోపులు పాస్ చేస్తే ఒడ్డు నుండి ఒడ్డు నుంచి లాగుతారు. ఎక్స్పీరియన్స్ ఇలాంటి ప్రాజెక్ట్ చాలా చేసే ఉంది. అంటే ఇప్పుడు ఫ్లో ఉంది కదా వాటర్ బాగా, అంటే మీకు దాన్ని ఎదురు వెళ్ళడం అనేది కష్టం కదా. ఇది అలవాటు అయిన పని, మేము డ్రైవర్స్ ఇప్పుడు ఇదే పని మీద ఉంటాం కాబట్టి మాకు అంతగా అనిపించదు.